ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండల పరిషత్లో సభ్యులు ఆరోపించారు. వేములవాడ అర్బన్ మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బూరా వజ్రమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ విద్య వైద్యం సెస్ అటవీ మిషన్ భగీరథ ఇరిగేషన్ పశు సంవర్ధక శాఖలకు చెందిన అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు సమర్పించారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కనీసం తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ముంపు గ్రామాలకు చెందిన అఖిల పక్షం నాయకులు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మేకల రవి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు ఎంపీడీఓ నరేష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్కి ఉన్నా కానీ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళే పోతున్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు పోతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సర్వసభ్య సమావేశాల నుంచి మేము బైకాట్ చేయడం జరిగింది. వేమాడ అర్బన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ గారు కూడా వచ్చారు, జడ్పీటీసీ గారు ఉన్నారు, మరి ఎంపీపీ గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో మేము గెలిచిన తర్వాత ఎలక్టెడ్ రానున్న రోజులలో ధర్నాకైనా బాగా పెద్దెత్తున కూడా అన్నిగా మూకమ్మ కూడా ఐక్యవేదిక తరఫున పెద్దెత్తున ధర్నా చేసి మేము కలెక్టరేట్ ముట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉండి ఆమరణ దీక్షకైనా మరొకసారి మేము ముందుకుంటామని చెప్పి ఈ సభాగం కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాను.